హాయ్ అండి అందరికీ నమస్కారం దీపావళి అమావాస్య రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో కష్టాలు కన్నీళ్ళు పోతాయి ధనవర్షం కురుస్తుంది ధన సమస్యలు పోతాయి కోట్ల ధనవర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ దీపావళి అమావాస చాలా శక్తివంతమైనది అతీంద్రియ శక్తులు కలిగినది ఈ అమావాస్య రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో దరిద్రమంతా కూడా పోతుంది చక్కటి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు నిమ్మకాయతో ఇలా చేయండి కొంతమందిని మనం చూస్తూ ఉంటాము వారు ఎప్పుడు సంతోషంగా ఉండరు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటూ ఉంటారు అందరితో కలివిడిగా ఉండరు ఇలాంటి వారిని చూసి చాలామంది వీళ్ళేంటి ఎలా ఉన్నారు ముఖం పెట్టుకొని ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ వారికి ఎలాంటి సమస్య ఉందో అర్థం చేసుకోరు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారే చాలా సైలెంట్గా ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వారు లోపల మదన పడిపోతూ ఉంటారు అప్పుడు ఒంటరిగా ఉంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎవరికీ చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్ళతో సతమతమైపోతూ ఉన్నారా అయితే తప్పకుండా మీరు దీపావళి అమావాస రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా అరవై నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఎందుకు ఈ దీపావళి అమావాస రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ ప్రతీ నెలలో మనకు అమావాస్యలు వస్తూనే ఉంటాయి ప్రతీ అమావాస్యకు శక్తులు ఉంటాయి ప్రతీ అమావాస్యకు ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని అమావాస్యలు లాభాన్ని తెచ్చిపెడతాయి కొన్ని అమావాస్యలు నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈ దీపావళి అమావాస్య రోజున నిమ్మకాయలతో ఒక్క పరిహారం చేసుకుంటే చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు నిమ్మకాయ చాలా పవర్ఫుల్ చాలా పవర్ని కలిగి ఉంటుంది అమావాస్య రోజున నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది నిమ్మకాయకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది నిమ్మకాయలతో ఎప్పుడు ఎలాంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలైతే వస్తాయి ఎందుకంటే నిమ్మకాయలు నేచర్ నుండి వచ్చాయి నేచర్ నుండి వచ్చే ఏ వస్తువుతో అయినా సరే పరిహారం చేస్తే నేచర్ త్వరగా అనుకూలిస్తుంది త్వరగా ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి అందరూ దీపావళి అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ కావాలి అది కూడా మచ్చలు లేని నిమ్మకాయ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ కావాలి అలాంటి నిమ్మకాయలతో పరిహారాలు చేస్తేనే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి అసలు ఇంతకు ఏం చేయాలంటే ఈ అమావాస రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత ఒక ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయను తీసుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను పువ్వులాగా నాలుగు భాగాలుగా కట్ చేసేయండి తర్వాత ఈ నిమ్మకాయ లోపల పసుపు కుంకుమలను కూరేయండి అలా కూరటం వలన మీ కష్టాలు కన్నీళ్ళు తీర్చే శక్తి ఆ నిమ్మకాయకి వస్తుంది ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కొంచెం అంటే కొంచెం గల్లులుప్పు కూడా వేసేయండి గల్లులుప్పు మీద ఈ నిమ్మకాయని పెట్టి వీటన్నింటినీ కూడా మీ అడం చేతిలో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూలను పెట్టి వదిలేయండి ఈ పరిహారానికి వాడిన నిమ్మకాయ గొల్లుప్పు రెండూ కూడా ఎంతో శక్తివంతమైనవి వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగించే శక్తి ఉంటుంది మన దోషాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక తమలపాకు మీద ఒక స్పూన్ అంతా ఉప్పును పోసేసి ఆ ఉప్పు మీద పసుపు కుంకుమలు కూరిన నిమ్మకాయను పెట్టి వీటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేసి వదిలేయండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కష్టాలు ఏ శక్తి అయితే మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉందో ఆ శక్తులన్నీ కూడా ఈ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి ఉప్పును నిమ్మకాయను అలా వదిలేసి ఇక మీరు మీ పనులు చూసుకోండి మరి ఈ నిమ్మకాయను ఎప్పుడు తొలగించాలి అనే సందేహం రావచ్చు ఇప్పుడైతే ఈ నిమ్మకాయ కొల్లటం ప్రారంభిస్తుందో రంగు మారుతుందో అప్పుడు ఈ నిమ్మకాయను ఉప్పును తమలపాకుతో సహా తీసుకొని వెళ్ళి రోడ్డు మీద పడేసేయండి సింగిల్ రోడ్డు మీద అయినా పడేయచ్చు లేదా రెండు మూడు రోడ్లు కలిసే చోటైనా సరే పడేయచ్చు కానీ తర్వాత ఆ నిమ్మకాయను ఎవరు తొక్కినా మీకు సంబంధం లేదు అలా రోడ్డు మీద నిమ్మకాయను పడేసే ప్రక్రియను కూడా రాత్రి సమయంలోనే చేసుకోవాలి అంటే నిమ్మకాయ రంగు మారిన తర్వాత ఏ రోజైతే ఆ రోజు రాత్రి ఈ తమలపాకును నిమ్మకాయను ఉప్పును తీసుకొని వెళ్ళి రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అంతే ఇలా చేయటం పూర్తయినా అరవై నిమిషాల్లో మీ మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కష్టాలన్నీ పోతాయి కన్నీళ్ళు పోతాయి దరిద్రం వదిలిపోతుంది ధనవర్షం కురుస్తుంది ఇలా చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాలను మీరు అనుభవిస్తారు ఎందుకంటే నిమ్మకాయకు అంతటి శక్తి ఉంది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి అంతగా పట్టించుకోమని వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఇస్తాయి అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను అనేక పరిహారాల్లో తాంత్రిక పూజల్లో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది ఇంకా తప్పకుండా ఈ దీపావళి అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి కొంతమంది నిమ్మకాయను మిరపకాయలతో కలిపి ఇంటి ముందు కడుతూ ఉంటారు ఇలా నిమ్మకాయను మిరపకాయలను ఇంటి ముందు కట్టాలని అనుకునేవారు ఈ అమావాస రోజు ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే కాగి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మకాయ కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం ఎవరైనా వాటిని సమర్పిస్తే అలక్ష్మి వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు షాపులకు వాహనాలకు ముందు నిమ్మకాయ మిరపకాయలతో ఒక దండ వేలాడి ఉంటారు వాటిని స్వీకరించి అలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోపలికి రాదు అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడి ఆనవాయితీగా వస్తుంది దీపావళి అమావాస రోజు మీరు కూడా ఈ నిమ్మకాయ పరిహారాలు చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందండి కష్టాల నుంచి దరిద్రాల నుంచి వీటన్నింటినీ తొలగించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి